నీ చేదు కథ మాత్రం వద్దంటానా చెప్పు నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో మా అమ్మకి నాన్నకి ఒక బిడ్డగా పుట్టి అపరూపంగా పెరిగాను నన్ను సంగీతంలో చాలా గొప్పదాన్ని చేయాలని కలలు కనేది మా అమ్మ నాకేదో విషజ్వరం దాపరించి చెవుడొచ్చింది ఆ దిగులతో అమ్మ కన్ను మూసింది నాన్న రెండో పెళ్లితో నా కష్టాలు మొదలయ్యాయి నన్ను మా మేనవావ కప్పు చెప్పాడు మా నాన్న చేతులారా పెంచిన ఆ చేతులతోనే చెరచాలని చూశాడు మావయ్య అతని బారి నుండి తప్పించుకుని పారిపోయాను ఎక్కడికి పోనో మా నాన్న దగ్గరికి పోదామంటే నన్ను అక్కర్లేదని ఎవరికో అప్ప చెప్పేసి నాన్న నాకు అక్కర్లేదు అందుకే ఎవరికి చెప్పకుండా ఆ ఊరొదులు వచ్చేశాను ఒంటరిగా ఎలా బ్రతకగలనా అని భయపడ్డాను కానీ బ్రతికి తీరాలనుకున్నాను నాకు చెవులు లేవు కానీ లోకానికి మనసే లేదే అలాంటి ఆ లోకాన్ని ఎదిరించగలిగే మొండి ధైర్యం నాకు ఎక్కడి నుంచో వచ్చింది పట్టుదలగా బ్రతకాలనుకున్నాను మర్రెపాలు నన్ను మర్రె చెట్టులా ఆదుకుంది na 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 ta na 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 ta la la ta ra na na ta la la ta la 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 ta re ra re ta re ra ta ayyo 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 yendaya nu chesina pani ee sirnida tagalertava idiga din dharanta telusantaya neeku ninnu ni achadu taralni ichadu taralni yala lesna dee kemmati kadadaya ha sankarabalu sankarshastra paadu paadte varsham kurchindaya nu varthe idigo kompalikka tagalertunnai aina కష్టాలు సుఖాలు పక్క పక్కనే వస్తాయండి రైలు పట్టాలలాగా బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు నన్ను చూడండి ఆడదాన్ని ఏ ధైర్యంతో బ్రతుకుతున్నాను బ్రతకాలనే ఆశ తప్ప ఏ ఆసరా ఉంది నాకు లాండ్రీలో కాకపోతే లక్ష చోట్ల పనిచేయచ్చు ఆ ఉద్యోగం పోతే కొమ్మునిపోయిందో చెప్పండి పట్టపోసుకునేది ఎలా ఆ సంగతి నాకు వదిలేయండి నేను కష్టపడతాను నేను సంపాదిస్తాను మీరు ఈ ధ్యాసం పెట్టుకోకుండా సంగీతం మీదే మీ మనసు ఉంచాలి మంచి పేరు తెచ్చుకోవాలి అబ్బే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే భయపడతే ఎలా భయం బ్రతకన్నా భయం లేదు చావన్నా భయం లేదు దేనికి భయపడను ఏవరా ఏం కావాలి
संगीत ने संगीत सिग्गुपड़े अंत तप पदरा मरें संगीत अंटे प्राणमी एदो चुनाव पंचे का संगीत राणी चाला को మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే మంచిదని అది కాదండి ఈయనకి సంగీతం అంటే చాలా ప్రాణం అండి ఏదో చదువుకున్నాడు ఎక్కడో పని చేస్తున్నాడు సంగీతంలో రాణించాలని చాలా కోరికండి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే మంచిదని ఏష్ ఏక కంఠంతో చెప్పారు ఎవరికి ఎవరు నేర్పారో గాని దీర్ఘాయుష్మాన్ భవ గురుభక్తి ఉందన్నమాట ఎల్లుండి సప్తమి బుధవారం నుండిచే పాటానికి రా అలాగేనండి మీరు ను ఎలా తీర్చుకోవాలనండి ఎల్లుండి వచ్చేటప్పుడు 100 రూపాయలు తీసుకురా ఎంత అవునయ్యా గురుభక్తి ఉంటే సరిపోయిందా గురుదక్షిణ కూడా ఇచ్చుకోవాలి అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేనండి అదంతా నువ్వు చూసుకోవాలయ్యా మరి ने जीत इवकना बाधपड़ का गुरदक्षिणे संगीत आशपेगर संगीत ने संगति एंतमंद कुरा चूडन नाधपी वालू बाधपड़ ना टाइम वेस्ट वाल टाइम वेस्ट वारोज पारी इंकोत मी आज महा मेधावल मरको मंदिर ఏకంగా కచేరీని తీసిడం బావదేం పోయింది వీళ్ళందర్నీ చూస్తుంటే నా తలే పండిపోయింది అందుకే ఈ గురుదక్షిణ పద్ధతి పెట్టాను డబ్బు తెచ్చుకో సంగీతం నేర్చుకో సరేనండి ఎల్లుండి వస్తావా మరి ఆ అలాగే వస్తానండి ఏమంటాడు మోహ అలా పెట్టుకొని పోయారేంటి ఎల్లుండి వస్తాను అన్నాడు గురుదక్షిణ అడిగాను 101 రూపాయి 101 రూపాయా అదన లేస్తాండి పాపం అసలే బేదోడు ఆ డబ్బుతో నేను ఏనా బాద మేడ కడతాను అనుకున్నావా అతనికి సంగీతం మీద ఉన్న శ్రద్ధకి పరీక్ష పెట్టాను అంతే ఇది గురుదక్షిణ కాదు గురి గురుదక్షిణ నాలుగు దపాలుగా ఇవ్వొచ్చా ఎందుకు మీరు కూడా సంగీతం దపదపాలుగా నేర్పిస్తారుగా అతను డబ్బు తేలకపోతే మీరు పాట నేర్పించరా ఆ నేర్పిస్తా మంగళం పాట ఏంటే ఏమంటున్నావు నాకు ఏమీ వినపడడం లేదు ఏలి ఏంటంటున్నావు నువ్వు గురుదక్షిణ తెమ్మంటే అలా గుండ్రాలా కూర్చున్నారేంటి చెప్పా దక్షిణ లేదు ఉత్తరం లేదు ఆయన సంగీత మాస్టారా వడ్డీ వ్యాపారా తప్పు అలా అనకూడదు महासंतोष अयो चाल नोट रूपये कल मल जीत बैंक कटे रूपये बैंक अवला नीक अमेरिका